కొంత ఫ్రాడ్ జరిగింది. రాజకీయ నాయకులు వాళ్ళ కోసం కొన్ని కొన్ని ఎకరాలు కొనుక్కుని వాళ్ళకి రిజర్వ్ చేసుకున్న తర్వాత క్యాపిటల్ డిక్లేర్ చేశారు. అంతే తప్ప పొలిటికల్ నాయకులు ఎప్పుడు వాళ్ళ గెయినింగ్ కోసం చూసుకునే క్యాపిటల్స్ మారుస్తున్నా తప్ప ఈ క్యాపిటల్ ఎక్కడనేది ఆల్రెడీ డిసైడెడ్. అమరావతి అంత ఈజీ కాదు మారుస్తాం. ఏం ఇబ్బంది పడక్కల్లా. వైజాగ్ వెళ్ళదు, కర్నూలు వెళ్ళదు. క్యాపిటల్ అనేది అమరావతి అనేది ఫిక్స్. అది ఆల్రెడీ ఒకసారి అయినా క్యాప్టెన్ మారుస్తున్నది అంత జరిగే పని కాదు. అది జరిగిపోయిన ఇష్యూ అందరికీ తెలిసిందే. అది కామన్. అది ఎందుకంటే ఆల్రెడీ ఒక రిటైర్డ్ అయినా హైకోర్టు జడ్జి గారితో ఎంక్వైరీ చేయించి దాని ప్రకారం ఫాలో అయితే బాగుంటుంది. ఇది ఏదైనా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఇక్కడ విజయవాడ క్యాపిటల్ డిక్లేర్ అమరావతి డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ గతంలో ఉన్న దానికి ఎన్నో రేట్లు కానీ భూమి రేట్లు కానీ రెంట్లు కానీ అవసరం సామాన్య ప్రజలు కూడా అద్దులు కట్టలేక పరిస్థితుల్లో ఉన్నారు. 2000-3000 ఉన్న అపార్ట్మెంటు 10,000-15,000 అయినాయి. అప్పుడు చంద్రబాబునాయుడు గారు కూడా చెప్పారు రెంట్లు తగ్గించండి, అందరికి అందుబాటులో ఉంచమన్నా ఎవ్వరు కూడా వినలేదు. దానివల్ల మార్చు అనేది ఒక రీజను. ఏదేమైనా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల రైతు అనేవాడు ఎప్పుడు మోసపోలేదమ్మా. వాళ్ళు ఎవరైతే రైతులు చాలా గెయినింగ్ ఉన్నారు, 5-6 లక్షలు ఉన్న ఎకరం కోటికి అమ్ముకుని విలాసమైన జీవితానికి అలవాటు పడ్డారు. రిమైనింగ్ భూమి కూడా అదే రేట్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి బాధగా ఉంది. ఈ ఎఫెక్ట్ అనేది ఒక అమరావతి, మంగళగిరి, గుంటూరు జిల్లా, కాసకుస కృష్ణ ఇలా ఉంటుందా, మిగతా 11 జిల్లాలకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరిని ఎవరు మోసం చేయలేదు. రైతులు చాలా గెయినింగ్ అయ్యారు. 5 లక్షలు ఉన్న ఎకరం భూమి 2 కోట్లు 3 కోట్లు అమ్ముకొని విలాసమైన జీవితం అన్నమాట. కష్టపడే తత్వం పోగొట్టుకుని వాళ్ళు విలాస జీవితానికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంది. అంటే ఫండింగ్ లేదు గవర్నమెంట్ దగ్గర. డెవలప్మెంట్ అనేది కొద్దిగా 6 నెలల్లో ఒక స్టేట్ యొక్క డెవలప్మెంట్ చెప్పలేము. అది కాన్స్టెంట్గా కొన్నాళ్ళు అయిన తర్వాతే మాత్రమే చెప్పగలుగుతాం మనం. 6 నెలల్లో 2 నెలల్లో అనేది జరిగే పని కాదు. ఎవ్వరు 6 నెలలు ఏమీ చేయలేరు. అసలు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాకే సంవత్సరం పడుతుంది. ఎవరి చేతిలో ఏ పవర్ ఉంది, ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అని తెలుసుకుంటాకే 1 ఇయర్ 2 ఇయర్ పడుతుంది. అంటే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని అడ్మినిస్ట్రేషన్లో పెట్టుకుని చేయగలగాలి. అది ఎంతవరకు చేస్తారనేది వేటెన్సీ. రైతులు మాత్రం గైనింగ్లో ఉన్నారు, లాస్లు ఏం లేదు. వాళ్ళకి భూములు ఇచ్చేస్తే మళ్ళీ వ్యవసాయం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు గతంలో చక్కెరకేళి విజయవాడ మార్కెట్లో 25 రూపాయలు దొరికేది, అది 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న పరిస్థితి. 3 పంటలు పండే భూమిని ఇచ్చారు. ఎంతవరకు భూమి అవసరం అయితే అంతవరకే వాడుకోవాలి. రిమైనింగ్ మళ్ళీ వ్యవసాయం చేసుకోవచ్చు. వాళ్ళ భూమి అక్కడే ఉంది, ఎక్కడికి పోవాలి. మీరు ఒకసారి అమరావతి ఏరియా చూడండి, రైతు చేతిలో ఉన్న భూమి అంతా సాగులోనే ఉంది. రైతు చేతిలో ఉన్న భూమి అంతా సాగులో ఉంది. ఎవరైతే కమర్షియల్గా కొన్నారో వాళ్ళ భూమి మీద బీడి పెట్టారు. రైతు అనేవాడు ఇప్పుడు కూడా పండిస్తున్నాడు. అక్కడక్కడక్కడ పంటలు ఉన్నాయి. అంటే ఆ భూమి మాత్రం రైతుల చేతిలో ఉన్నాయి. రైతు చేతిలో లేనివని పంట లేకుండా బీడిగలో ఉన్నవి. అది సంవత్సరానికి 3 పంటలు పండే భూమి. అది కమర్షియల్గా వాడినా రైతు వారి వాడినా రైతుకి ఎలాంటి ఇబ్బంది లేదు. అది ఒక ఆహుప మాత్రమే. దీనివల్ల రైతులకి ఏ విధమైన నష్టం జరగదు. వాళ్ళకంతా భూమే వాళ్ళకి దైవం. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు. దానివల్ల రైతుకి అవి ఇబ్బంది లేదు. గొడవ చేసే వాళ్ళు కూడా ఈ క్యాపిటల్ ఇక్కడ వద్దని చెప్పి చాలామంది గొడవ చేసిన వాళ్ళే మళ్ళీ నిరాదేశం చేస్తున్నారు. వాట్సాప్లో అన్నింటిలో వస్తున్నాయి. ఈ ల్యాండ్ అనేది ఉందో, ఏదైతే పంట పడకుండా ఖాళీగా ఉన్న ల్యాండ్ అంతా రాజకీయ నేతల చేతిలో ఉన్న భూమి మాత్రమే సాగు జరగట్లేదు. మిగతా భూమి అంతా సాగు జరుగుతుంది. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.